స్థితి కృష్ణప్రసాద్ గారు చెప్పినట్టు ఎంత ముందు మాట్లాడాలని చెప్పినట్టు మనం పెద్ద మాడుకోవాల్సిన అవసరం ఉందని నేను భావించట్లా. కళ్ళతో కాదు కాళ్ళతో కూడా కనపడే పరిస్థితి ఏ రోడ్డు చూసినా. ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో అయితే హైవే బారు సర్వాంగ సుందరంగా ఉండే నియోజకవర్గంలో పక్కన ఏ గ్రామంలోకి వెళ్ళినా అన్ని కొండలతో ఉన్న పరిస్థితి. ఇష్టానుసారంగా అక్రమ మైనింగ్ చేయటం వల్ల కేసరపల్లి ముస్తాబాద్ రోడ్డు కానీ గొల్లంపల్లి నుంచి వచ్చే రోడ్లు కానీ ఇట్లా ఏ రోడ్డు చూసినా గత వైసీపీ ప్రభుత్వం రోడ్లు వేయకపోగా ఈ అక్రమ మైనింగ్ చేయడం ఉన్న రోడ్లు పాడైపోయి మళ్ళీ దాని మీద ఏమి చేయని పరిస్థితి. ఈ దుస్థితికి కారణం మధ్యతరగతి చిన్న మధ్యతరగతి కాంట్రాక్టర్లు రోడ్లు వేసిన తర్వాత వాళ్ళకి సగం డబ్బులు కూడా చెల్లించకపోవటం వల్ల బ్యాలెన్స్ రోడ్డు వర్క్ కూడా పూర్తి చేయని పరిస్థితులు ఉంది. అలాగే ఎన్కేపల్లిలో సిమెంట్ రోడ్డు సగం వేశారు అధ్యక్ష, సగం వేయలేదు. ఒక పక్క 80 ఫీట్ రోడ్ అయితే 40 ఫీట్ ఓ 2 ఫీట్ హైట్లో సిమెంట్ రోడ్డు ఉంటుంది, ఇంకో పక్క అలా కిందకు ఉంటుంది. అలాంటి పరిస్థితులు నా నియోజకవర్గంలో ఉన్నాయి అధ్యక్ష. అలాగే రాజధానిలో సీడాక్సిస్ రోడ్డు గురించి మాడితే చెన్నై నేషనల్ హైవే మీద ఉన్న మణిపాల్ ఆసుపత్రి దగ్గర నుంచి సీడాక్సిస్ రోడ్డు వెళ్ళి కలవాలి. అయితే దుర్మార్గంగా గత ప్రభుత్వం ఆ పని జరగకుండా అడ్డుపడి ల్యాండ్ పులింగ్ భూములని 14 పొందిన మధ్యలో ప్రభుత్వానికి ఇవ్వకుండా చేసింది. ఆ తర్వాత అమరావతి రాజధానికి నేషనల్ హైవే కనెక్టివిటీ లేకుండా కూడా గత ప్రభుత్వం కుట్ర చేసింది. అలాగే అధ్యక్ష అసెంబ్లీ మరియు సెక్రటరీకి వచ్చే దారిలో కరకట్ట మొదలయ్యే ప్రదేశంలో ఎడం పక్కన ఒక పెద్ద పైలైన్ కనపడుతుంది అధ్యక్ష. అది 600 కోట్ల రూపాయలతో కరకట్ట చేయడం కోసం ఏర్పాటు చేశారు. దీన్ని శంకుస్థాపన చేసిన మాజీ ముఖ్యమంత్రి ఆ శంకుస్థాపన జరిగిన తర్వాత 10% కూడా రోడ్డు అయిన పరిస్థితి. అలాగే అట్టహాసంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీలో వీడియో ప్రజెంటేషన్ పెట్టి ఎగతాళిగా కరకట్ట రోడ్డు గురించి ముఖ్యమంత్రి గారి గురించి ఆ రోజున ముఖ్యమంత్రి గారి గురించి విమర్శించి తప్పుగా మాట్లాడిన పరిస్థితి. అమరావతి రాజధానిలో రోడ్లు లేకుండా చంద్రబాబు గారు నిర్మించిన రోడ్లు కూడా గ్రావెల్ కంకర తవ్విని కూడా మనం టీవీలో చూసాం. అలాగే రాష్ట్రంలో రోడ్లు మరీ ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గం రోడ్లు అద్భుతంగా నిర్మాణం చేయాలని ఈ సందర్భంగా తమ ద్వారా సంబంధిత మంత్రి గారు బీసీ జనార్దన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. అలాగే గత ప్రభుత్వం అసలు ఎవరిది పట్టించుకునే పరిస్థితి ఉండదు అధ్యక్ష. వాజ్పేయి గారు రోడ్లు వేస్తే ఈవెన్ మన్మోహన్ సింగ్ గారు, టాటా గారు, ఏ పార్టీ అయినా వేరే పార్టీ నుంచి ప్రధానమంత్రి అయినా కూడా వాటిని కంటిన్యూ చేసి ఆయన పోగిన పరిస్థితి. గత ప్రభుత్వం ఏ నమూనాను తీసుకోదు. ఈవెన్ అమెరికాలో నేను 19 సంవత్సరాలు అధ్యక్ష, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రోడ్లలో అమెరికా ఇస్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ అన్న చెప్పొచ్చు. ఆ రోజున అమెరికా అధ్యక్షులు పనిచేసిన వాళ్ళు కూడా ఏ అధ్యక్షులు పనిచేసినా 3-4 అధ్యక్షులు వరల్డ్ బ్యాంక్ లోన్స్ తెచ్చి రోడ్లు వేసిన పరిస్థితి. జాన్ ఎఫ్ కెనడీ గారు అయితే అవర్ నేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ఎకానమీ అండ్ వీ మస్ట్ ఇన్వెస్ట్ ఇన్ అవర్ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ టు ఎన్ష్యూర్ అవర్ కంటిన్యూడ్ ప్రాస్పరిటీ అని. అలాగే ఇంకో ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ అయితే ఏ నేషన్ దట్ బిల్డ్స్ ఇట్ రోడ్స్ బిల్డ్స్ ఇట్స్ ఫ్యూచర్ అని చెప్పిన పరిస్థితి. గత ప్రభుత్వం మంచి సూచనలు కూడా పట్టించుకోవడం ఒండెత్తిపోకుండా పోయిన పరిస్థితి. ఈ రాష్ట్రంలో రోడ్లని తక్షణం రిపేర్ చేయాల్సిన బాధ్యత ఉంది. అట్లా నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, దాన్ని నిధులు కేటాయించాలని. శంకర్రావు గారు అండి. ముందుగా మీకు నమస్కారములు, అలాగే స్పీకర్గా సభాపతిగా ఎన్నికైనందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మంత్రులు లోకేష్ బాబు గారికి, అలాగే మా జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు